ఈరోజు వీడియోలో మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్ పనిచేయలేదు, దానికోసం మనం ఒకసారి చూద్దాం. ముందుగా మీరు ఆ ఉన్నటువంటి పాత యాప్ను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే ప్లీజ్ చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని రావడం జరుగుతుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ మనం క్రోమ్లో బ్రౌజర్లో కానీ ఎనీ బ్రౌజర్లో స్కూల్ ఏడు డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ సైటు, కొత్త సైట్ ఏదైతే చైల్డ్ ఇన్ఫోకి సంబంధించి ఉందో అందులో మనం స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందులో మన పాఠశాల డైస్ కోడు, అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ ఉండేటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఇక్కడ స్క్రీను ఇలా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇలా స్క్రీన్లో ఓల్డ్ పాస్వర్డ్ అని చూపించడం జరుగుతుంది. అక్కడ మన పాఠశాల ఓల్డ్ పాస్వర్డ్, అదేవిధంగా కొత్త పాస్వర్డ్ మనం ఏది కావాలనో ఆ పాస్వర్డ్ను మనం ఇక్కడ సెట్ చేసుకొని రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. ఈ పాస్వర్డ్ చేంజ్ అయ్యేసి మనకు ఎప్పటిలాగా పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని రావడం జరుగుతుంది. అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి అందులో మనం కొత్తగా పెట్టుకున్నటువంటి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సింక్రనైజ్ డేటా ఇచ్చేసి ఇప్పుడు స్టూడెంట్ అటెండెన్స్ క్లాస్ వైజ్ ఇచ్చేసి గో మీద క్లిక్ ఇచ్చేసి ఈ మిడ్ డే మీల్స్ మనం ఇస్తే అప్పుడు ఈ అటెండెన్స్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన యొక్క స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఈరోజు పనిచేయనటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా పూర్తి చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.